కాపు కులములో పుట్టి కాపు కులములో పెరిగి కాపుల కోసం త్యాగ చేసే ఏర మహిళలకు పురుషులకు ముందుగా నాకన్నా పెద్దవారికి నమస్కారం, చిన్నవారికి నా ఆశీస్సులు. అయితే కాపు సోదరులారా, ఆలోచించండి. కాపులకి ఇందాక మన సోదరుడు సీతారామయ్య గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు దోహం చేసింది. మనం ఉమ్మడి రాష్ట్రంగా తమిళనాడులో కలిసి ఉన్నప్పుడు బీసీలుగా ఉన్నాం. ఇడిపోయిన తర్వాత అది నీలం సంజయ్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు తీసేశాడు. మళ్ళా దాన్ని దామోదర సంజయ్ గారు అమలుపరిచాడు. అమలుపరిచినాక బిడ్డ పాప లేని బ్రహ్మానందరెడ్డి మళ్ళీ దాన్ని తీసేశాడు. కాబట్టి ఈనాడు ముందు నా స్టోరీ చెబుతున్నాను. నేను 1982లో ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా నిస్సంగరావు వెంకటరత్నం గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి, నేను ముగ్గురు ఒకే రోజున రూపాయి సభ్యత్వం తీసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు తెలుగుదేశంలో ఉంటా. పవన్ కళ్యాణ్ ఏనాడు పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ పార్టీకి మేము అంకితమైపోయాం. అయితే నేను ఒకటే మనవి, మన సొంత కొడుకైనా సరే ఏరే పార్టీలో నిలబడితే, రెడ్డి కులంలో ఎవడు నిలబడ్డా సరే ఆ పార్టీ నిలబడితే, సర్వనాశనం చేసింది మన జాతిని రెడ్లు, సర్వనాశనం చేసింది వాళ్ళు అనమాట. నీలం సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి చేసింది కూడా ఏం లేదు. రాజశేఖర రెడ్డి మహా గొప్పవాడు అని చెప్పుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి 295 మందికి బీపారాలు ఇస్తే 20 ఇద్దరు గెలిచారు.